హౌస్లో ఉండాలంటే ఆడాలి, మాట్లాడాలి. ఈ రెండు జరగకుండా లక్కతో వచ్చా చూసావా? నక్కతో ఒక తొక్కు వచ్చినట్టు. బిగ్ బాస్ లో అదృష్టంతో ఎవరు రారు? నేను అదే అన్నా, బిగ్ బాస్ లో అదృష్టంతో ఎవరు రారు, నువ్వు వచ్చావంటున్నా. నాకు తెలిసి బిగ్ బాస్ అనేది నీ పర్సనాలిటీ షో. నేను నా పర్సనాలిటీ నేను క్లియర్ గా చూపెట్టాను. బిగ్ బాస్ పర్సనాలిటీ సంబంధించిన షో కాదు, రియాలిటీ గేమ్ షో. మా బీబీ కేఫే వచ్చిన ఒక గెస్ట్ ఏమన్నాడు తెలుసా, ఈ 70 కెమెరాలను తప్పించుకొని భలే ఆడాడే గేమ్. అదే గేమ్ అని ఒప్పుకుంటాడు బ్రో. ఎవిక్షన్ ఫ్రీ పాస్ తను గెలుచుకుంది, నువ్వు ఎందుకు ట్రై చేయలేదు అంటున్నా. నేను ఆల్రెడీ 5 లాక్స్ రూపీస్ వాడినా కాబట్టి నేను ఇది వాడొద్దని నేను అనుకున్నా. ఇప్పుడు ఆ రోజు ఆ స్టెప్ తీసుకోకపోతే ఈ రోజు ఇక్కడ ఉండకపోదు కదా. ఐఎమ్ హ్యాపీ బ్రో, నేను ఇప్పుడు రిగ్రెట్ అయిపోతే హ్యాపీ ఉండవు బ్రో. ఏం లేకుండా అంటే నరవ కట్ అయిపోయినాయి నీకు. కొంచెం మాట్లాడతాం, కొంచెం చూసి మాట్లాడితే బాగుంటుంది. నామినేషన్స్లో కొంచెం క్లియర్గా ఎలాబరేట్ చేసి మాట్లాడితే మంచిగా ఉంటుంది. ఫ్రెండ్స్ దగ్గర కొంచెం ఆలోచిస్తాడు, అది ఆలోచించకుండా ఆడితే బాగుంటుంది. 12 వారాలు ఎలా వచ్చావు, ఏం ఆడావు, ఏం చేసావు? ఎలా వచ్చాడు, జనాలు ఓటేసి వచ్చినా. తాబేలు కుందేలు కదా, తాబేలు పరిగెత్తినందుకు విన్న వల్ల కుందేలు పడుకుంది కాబట్టి గెలిచింది తాబేలు.